తూర్పు గోదావరి జిల్లా మండపేట పట్టణం ఈ రోజు తెలపెట్టిన అంతర్వేది రథం సంఘటనకు సందర్శనకు వస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పర్యటనకు బీజేపీ మండపేట నియోజకవర్గ కన్వీనర్ కోన సత్యనారాయణ రాణా అంతర్వేది వెళ్లిపోకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కోన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో హిందువుల దేవాలయాలపై జరిగే అన్యాయాలను ప్రశ్నించే హక్కు లేదా అని ప్రశ్నించారు. ఇలా అక్రమ అరెస్టు చేయడానికి మేమేమి తీవ్రవాదులం, సంఘ విద్రోహ శక్తులం కాదని అన్నారు. తేనె పట్టు తీసేవాళ్లు, మతిస్థిమితం లేనివాళ్లు చేసే పని అంటూ చేతులు దురుపుకుంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. అంతే దాన్ని ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు సౌమ్యరాజు పర్యటనలో భాగంగా అక్కడ రావడంతో మేమందరం కూడా వెళ్దామని చూస్తే ఈరోజు మమ్మల్ని పోలీసులు అవసరం చేయడం చాలా దారుణం. ఎందుకంటే నిందితుల్ని పట్టుకోకుండా వెళ్ళేవాళ్ళని మేము హిందూ మతంగా ఉండి మేము పార్టీకి పునరుద్ధరించాలని, అలాగే దోషులు శిక్షించాలని అడిగిన వాళ్ళని మమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది ప్రభుత్వం అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తుంది. ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపై దృష్టి సారించవలసిన అవసరం ఉంది. వెంటనే దోషులను అరెస్ట్ చేయాలి. దానికి సంబంధించిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రాజీనామా చేయాలని దీని ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం.